తొమ్మిదవ తారీఖు నుండి మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను మనం అందరం కూడా చాలా దగ్గరగా వీక్షిస్తున్నాం. 371 కోట్ల మేరకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమంలో అవినీతి జరిగిందని పూర్వ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారిని రిమాండ్కి పంపించడం జరిగింది. అయితే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్కి సంబంధించి నేను ప్రకాశం మరియు గుంటూరు జిల్లాలు అక్కడ మాట్లాడి వాకప్ చేసినటువంటి సందర్భంలో అంటే అసలు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి నేను కొంచెం వాకప్ చేసినప్పుడు దగ్గర దగ్గర ఒక 100 కంప్యూటర్లు ప్రతి సెంటర్లో ఇచ్చారని అదే విధంగా జర్మనీ నుండి తీసుకొచ్చినటువంటి సాఫ్ట్వేర్ని అప్లోడ్ చేశారని అక్కడ కొంచెం బల్లలు కుర్చీలు కూడా సమకూర్చారని స్టూడెంట్స్కి నైపుణ్యాభివృద్ధి కోసం కావాల్సినటువంటి సరంజామ అక్కడ ఏర్పాటు చేశారని దగ్గర దగ్గర 54 సెంటర్స్ ఈ రెండు జిల్లాల్లో ఉన్నటువంటి సందర్భంలో నాకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ వారి దగ్గర నుండి కనుక ఇక్కడ సిఐడి వారు ఈ కేంద్రాలకు వెళ్ళారా ఈ కేంద్రాలను సందర్శించడం గాని వారిని వాకప్ చేయడం గాని ఇన్వెస్టిగేట్ చేయడం గాని చేశారా అనేటువంటి అనుమానం ఖచ్చితంగా ప్రజల మనసుల్లో కలగక మానదు. అయితే అవినీతి పెద్దదైనా చిన్నదైనా అది సమర్థనీయం కాదు అనేది నా అభిప్రాయం. మేము ఆ రోజు మేము తీసుకున్నటువంటి స్టాండ్ ఏమంటే ప్రొసీజరల్ లాప్సెస్ ఏవైతే ఉన్నాయో దాన్ని మేము ఖచ్చితంగా మేము ప్రశ్నించాం. ఎందుకంటే ప్రొసీజరల్ లాప్సెస్ ఉన్నాయి కాబట్టి మేము అవినీతిని ఇవాళ కూడా మేము చెప్తున్నాం, వీ డోంట్ ఎన్కరేజ్ అవినీతిని, మేము సపోర్ట్ చేయం. ఇవాళ అరెస్ట్ చేశారు, రిమాండ్లో ఉన్నారు, రేపు హియరింగ్కి వస్తుంది. హియరింగ్కి వచ్చినప్పుడు అన్ని విషయాలు తేటతెల్లం అవుతాయి కదా. మా స్టాండ్ ఇస్ ప్రొసీజరల్ లాప్సెస్ ఏవైతే ఉన్నాయో మేము ఖచ్చితంగా దాన్ని ఖండిస్తున్నాం. మేము అవినీతి జరిగిందా జరగలేదా అని రేపు హియరింగ్ తర్వాత నిర్ధారిస్తారండి. మేమెవరు అండి నిర్ధారించడానికి? ప్రొసీజరల్ లాప్సెస్ సార్, మీకు ప్రొసీజరల్ లాప్సెస్కి అక్కడ జరిగేటువంటి వాదనకి మీకు డిఫరెన్స్ తెలియకపోతే నేనేం చేస్తాను సార్? సిఐడి వారని నేను వాకప్ చేసినప్పుడు అక్కడ 54 సెంటర్స్ ఓపెన్ చేశారు, 100 కంప్యూటర్స్ ఇచ్చారు, అక్కడ కావాల్సినటువంటి సరంజామా ఏదైతే అవసరమో దాన్ని ఇచ్చారు అని చెప్పి చెప్తూ సిఐడి ఎందుకు వారిని ప్రొసీజరల్ లాప్సెస్, నేను మళ్ళీ చెప్తున్నా ప్రొసీజరల్ లాప్సెస్, వారిని అసలు ఎన్క్వైరీ చేశారా లేదా అని ప్రశ్నించాను నేను. అది కూడా ప్రొసీజరల్ లాప్సెసే కదా. సార్ అవినీతి ఉంది లేదా నేనెవరినండి చెప్పడానికి? మీరు రిమాండ్కి పంపించారు, హియరింగ్ వస్తుంది, అక్కడ వాదోపవాదాలు అయిన తర్వాత అన్ని వివరంగా బయటకు వస్తాయి కదా. పెట్టుకుంటారండి, వారు పెట్టుకుంటే నేనేం చెప్తాను దానికి? అది వారి ఇష్టం, నా పరిధిలో కాదు కదా అది. దే వాంట్ దే కెన్ గో ఎనీవేర్, వారు అమెరికా కూడా వెళ్ళి పెట్టుకోవచ్చు, నేనేం చెప్తాను దానికి? అది ఎలక్షన్ సందర్భంలో, ఎలక్షన్ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో మేనిఫెస్టోలో ఏం పెట్టుకోవాలి అనేటువంటి విషయం మీద పార్టీ అంతా చర్చించుకుని మేము నిర్ధారించుకుంటామండి. ఓకే, మేము చర్చించుకున్న తర్వాత మీకు చెప్తాం సార్. ఏంటండి దేని మీద? ఇప్పటి వరకు నేను అదే కదా అన్నది, వీ విల్ సీ దీన్ని ఎలా మేము ఎంక్వైరీ వరకు తీసుకువెళ్ళాలన్నది మేము ఆలోచిస్తాం. పార్టీగా మేము ఆలోచించాలి, పైన ఆలోచించరు. ఇక్కడ జరిగేటువంటిది మేము ఆలోచించుకుంటాం. మద్యం ప్రభుత్వం హయాంలో మద్యం ఏర్లై భావిస్తుంది అని చెప్పేసి ఎక్కడెక్కడ మద్యం బాటిల్ కూడా పగిలిపోతున్న పరిస్థితి ప్రమదర్శన గారు చూస్తున్నారు, ఈ అవినీతి రాజ్యం వెళ్తుందని వైపు చూస్తున్నారు, ఎలా భావించాలి? పురంధరేశ్వరి గారికి గతంలో ఏం మాట్లాడింది, ఇప్పుడేం మాట్లాడుతుందో చూస్తే అందరికీ అర్థమవుతుంది.
ఆమె భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాల ఆంధ్రప్రదేశ్ కి లేక భావ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాల అర్థం కావట్లేదు మొన్నటి వరకు కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ప్రతి ఎన్టీఆర్ గారి జయంతికి ఎన్టీఆర్ గారు చనిపోయే ముందు రిలీజ్ చేసిన వీడియోని సీడీలు వేసి అందరికి పంచిపెట్టేది తండ్రి లాంటి తనకి పిల్లనిచ్చిన మామైన నాకు వెన్నుపోటు పొడిసిన గాడ్సేకి మించిన వాడు గొడ్డుకన్న హీనమైన వాడు చంద్రబాబు నాయుడని ఏదైతే చంద్రబాబు నాయుడు గురించి ఎన్టీఆర్ గారు చెప్పారో అవన్నీ కూడా సీడీ లేసి ఆమె చూపించేది ఇప్పుడు ఏమైందో తెలియట్లేదు సడన్ గా వెంటనే ఎప్పుడైతే ఆమెకి ఐటీ నోటీసులు వచ్చాయో చంద్రబాబు నాయుడికి దాని మీద మాట్లాడమని ప్రెస్ వాళ్ళు అడిగితే నో కామెంట్ నేను దీని గురించి మాట్లాడననింది ఒక పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో అధ్యక్షురాలుగా ఉన్న ఆవిడ ఆ పార్టీ అండర్ లో ఉన్న ఐటీ చంద్రబాబు నాయుడికి నోటీసులు ఇచ్చినప్పుడు నేను మాట్లాడను అన్న పెద్ద మనిషి ఆయన అరెస్ట్ అయిన రోజు ఈ అరెస్ట్ ని భారతీయ జనతా పార్టీ కందిస్తుంది అంటే నువ్వు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నావు ఈ రోజు 2018 లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జీఎస్టీ మరి ఏ విధంగా చంద్రబాబు నాయుడికి తెలియజేసింది మీ ప్రభుత్వంలో అక్రమాలు జరుగుతున్నాయి మేల్కొండి అని చెప్పి చెప్పడం జరిగింది అయినా కూడా ఏసీబీ విచారణ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి అప్పుడున్న ఫైల్స్ ని చంద్రబాబు నాయుడు మాయం చేశాడు కానీ షాడో ఫైల్స్ ఉంటాయి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో అని తెలియక పప్పులో కాలేశాడు ఈ రోజు జీఎస్టీ వాళ్ళు ఇచ్చిన లెటర్ అయినా లేదా ఈడీ వాళ్ళు ఇచ్చిన నోటీసులైనా ఈ రోజు ఈడీ విచారణ చేసి నలుగురిని అరెస్ట్ చేసింది అలాగే వీళ్ళు ఏ డిజైన్ టెక్ అయితే డబ్బులు ప్రభుత్వం నుంచి జారీ చేశారో ఆ డిజైన్ టెక్ ఆస్తుల్ని కూడా ఈడీ జప్తు చేసింది ఈ రోజు ఐటీ నోటీసులు కూడా ఇచ్చింది అంటే ఇవన్నీ కేంద్రానికి తెలియలేక ఇచ్చిందా లేక మీకు తెలియలేకుండా మాట్లాడుతున్నారా పురంధేశ్వర్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది రెండోది ఈ రోజు రాష్ట్రంలో 42000 దాకా బెల్ట్ షాపులు ఉంటే ఆ బెల్ట్ షాపుల్ని ఒకే ఒక పెన్ స్ట్రైక్ తో రిమూవ్ చేసిన గొప్ప మనసున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారు ఆడవాళ్ళ పసుపు కుంకుమలు కాపాడాలని మీరు గుడి అనక బడి అనక ఇల్లు అనక ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు పెట్టేసి బార్లు పెట్టేసి కొత్త కొత్త డిస్టిలరీస్ కి మరి సంతకాలు చేసి వాళ్ళకి పర్మిషన్లు ఇస్తే వాటన్నిటిని తీసుకుంటూ వచ్చారే తప్ప జగన్ మోహన్ రెడ్డి గారు ఒక్కటి కూడా కొత్తగా పెట్టలేదన్నది ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకి ముఖ్యంగా మగవాళ్ళకి అందరికీ తెలిసిన విషయం కాబట్టి ఈ రోజు మధ్యం ఏర్లై పారుతుందంటే ఎవరు నమ్మే పరిస్థితి లేదు అండ్ టైమింగ్ కూడా ప్రభుత్వమే దాన్ని టేక్ ఓవర్ చేసుకొని లిమిటెడ్ టైమింగ్ పెట్టారు ఎక్కడ పడితే అక్కడ బెల్ట్ షాపులు లేకుండా గవర్నమెంట్ షాప్ మాత్రమే ఉంది అలాంటి పరిస్థితుల్లో ఎలా ఏర్లై పారుతుంది ఎలా ప్రజల డబ్బు దోచుకునే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుందో ఈ పురంధేశ్వర్ గారు చెప్పాల్సిన అవసరం ఉంది ఇక భువనేశ్వర్ గారి మాటలు చూస్తుంటే రాసిచ్చింది అప్పచెప్పడమే ఇక్కడ కనిపిస్తుంది సొంత తండ్రి ఈరోజు భువనేశ్వరికి కానీ పురంధేశ్వరికి కానీ బాలకృష్ణకి కానీ ఇంకొకరికి కానీ నందమూరి వంశంలో మనం ఎవరి గురించైనా మాట్లాడుకుంటున్నామంటే వాళ్ళకి ఒక అడ్రస్ ఇచ్చింది ఎన్టీఆర్ గారు వాళ్ళకి సమాజంలో ఒక గౌరవాన్ని ఇచ్చింది ఎన్టీ రామారావు గారు వాళ్ళకి ఈరోజు వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న లగ్జరీ లైఫ్ ఇచ్చింది ఎన్టీఆర్ గారు అలాంటి తమ తండ్రి ఎన్టీఆర్ గారిని ఒక 420 చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచి ఆయన మీద చెప్పులు వేయించి ఆయన పార్టీని లాక్కొని ఆయన చావుకు కారణమైనప్పుడు ఒక్కరు కూడా నోరు తెరిచి మాట్లాడలేదు ఒక్కరు కూడా నువ్వు చేస్తుంది తప్పు అని చంద్రబాబు నాయుడిని నిలదీయలేదు ఒక్కరు కూడా తమ తండ్రికి అండగా నిలబడలేదు దీన్ని బట్టే వాళ్ళేంటి అనేది అర్థమవుతుంది సెంటిమెంట్లు లేని వాళ్ళు ఎమోషన్స్ లేని వాళ్ళు డబ్బు తప్ప వేరే ఆలోచన లేని వాళ్ళు ఈ పురంధేశ్వరి కానీ ఈ భువనేశ్వరి కానీ ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడటం కూడా వేస్ట్